ఈనెల 24 నుంచి 27 వరకు సాగే మేడారం చిన్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మేడారం పరిసరాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. జంపన్న వాగు వద్ద భక్తులు స్నానాల కోసం నల్లాలు సిద్ధం చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవడానికి గద్దెల వద్ద పోటీ పడ్డారు. దేవస్థానం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. జాతరకు వచ్చిన భక్తులు అమలకు తలనీలాలు సమర్పించారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి కుటుంబ సమేతంగా గద్దెల బాట పట్టారు. పసుపు కుంకుమలతో దేవతలకు పూజలు చేసి కొత్త వస్త్రాలు ఒడిబియ్యం ఇచ్చారు. నిలువెత్తు బంగారాన్ని తీసుకొచ్చి అమ్మలకు సమర్పించి దర్శనాలు చేసుకున్నారు. గత నెల రోజులుగా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి. బుధ శని ఆదివారాల్లో రద్దీ మరింత అధికంగా ఉంటోంది. చిన్న జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి చాలా మంది ముందే దర్శనాలకు వస్తున్నారు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికంగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మేము 5 ఇయర్స్ నుంచి వస్తున్నాము. స్టార్టింగ్ లో వాళ్ళు చెప్పారు ఇట్లా సమ్మక్క సారక్క జాతర వెళ్ళండి, బాగా జరుగుతుంది అని చెప్తే సరే అని మేము ఇప్పుడు వచ్చాము. మేము అనుకున్నది నెరవేరింది. ప్రతి ఇయర్ వస్తూనే ఉన్నాం ఇక్కడికి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది కదా జాతర, అప్పుడు వస్తామని అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. మేము అన్ని కోరికలే నెరవేరుతాయి ఇక్కడికి వస్తే. బాగా నమ్మకం అమ్మవారు అంటే. ప్రతి సంవత్సరం వస్తాం, ఎంత ఇబ్బందులున్నా ఏదైనా తీరుతాయి ఇక్కడికి వస్తే. ఇక్కడ సమ్మక్కకు బాగా మాకు చిన్నప్పటి నుంచి వస్తాము. ఈ పాప సమ్మక్కకు జంపన్న వాగులో మేము ఒకసారి మా అత్తమ్మ ఉన్నప్పుడు వరం పట్టించారు. పాప పుట్టింది ఆ ఇయర్, అప్పటి నుంచి ఎప్పటికి వస్తున్నాం జాతర. అంత ఇష్టం సమ్మక్క అంటే. మేము కిట్టి మెంబర్స్ 10 మెంబర్స్ 10 ఫ్యామిలీస్ వచ్చాము. మాకు చాలా ఆనందంగా ఉన్నది. బాబు కూడా ఈ దేవుడు దయ వల్లనే పుట్టాడండి. మాకు అంతకుముందు ఎక్కువ తెలియదు దీని గురించి. అందరూ అనుకోగా విని సరే చూద్దాంలే అనేసి ఒకసారి కోరుకొని వస్తామని చెప్పేసి ఆ విధంగానే వచ్చాము. మా బాబుకి ఇప్పుడు 13 ఇయర్స్, అప్పటి నుంచి మాత్రం వస్తున్నాం. మాకు అమ్మవారు అంటే బాగా ఇష్టము. కాకపోతే 2 ఇయర్స్కి ఒకసారి వచ్చే వాళ్ళం కదా, ఇప్పుడు 1 ఇయర్కి ఒకసారి కూడా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. కరోనా కూడా కొంచెం తక్కువే ఉంది కాబట్టి బయటకు ఇన్ని రోజులు ఇంట్లోనే లాక్డౌన్ అని బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా భయపడ్డాము, కాకపోతే ఇంత జనం ఉంటారని అనుకోలేదు, తక్కువ ఉంటారు అనుకునే వచ్చినాము. వచ్చినా బాధ ఏం లేదు, సంతోషంగానే ఉంది మాకు. ఈ నెల 24 నుంచి 4 రోజుల పాటు మండమెలిగేగా పిలిచే చిన్న జాతర ప్రారంభమవుతుంది. సమ్మక్క సారలమ్మ ఆలయాల చింతశుద్ధి నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామంలో మామిడాకులు కట్టడం, నైవేద్యాలు సమర్పించి రాత్రిపూట గద్దెల వద్ద పూజారులు జాగారాలు చేయడం, ఇలా 4 రోజులు జాతర సందడిగా ఉంటుంది. మేడారం జాతరని మండమెలుగు పండుగ అంటారు. ఇది ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. 24 నుంచి 27 తారీఖులలో ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజులలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. 24 తారీఖు రోజున ఉదయం పూట అమ్మవార్ల మీద ఎటువంటి నరజిష్టి కానీ దుష్టశక్తి కన్నులు పడకుండా ఊరి చుట్టూ దిగ్బంధనం చేయడం జరుగుతుంది. అదే సాయంత్రం రోజున ప్రత్యేకంగా అమ్మవారి గుళ్ళో పసుపు కుంకుమ చీరే సారా పెట్టి అమ్మవారికి ప్రత్యేకంగా పూజారులందరూ కలిసి గుళ్ళో నుంచి గద్దెలకు తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఆ రోజు నైట్ అంతా అమ్మవారికి నైవేద్యం పెడుతూ పూజారులందరూ జాగారాలు చేస్తారండి. ఈసారి 500,000 మంది వస్తారని భావిస్తున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో ఎండ తగలకుండా దేవస్థానం చలో పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల స్నానాల కోసం జంపన్న వాగు వద్ద నీటిపారుదల శాఖ అధికారులు 32 పంపులను సిద్ధం చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ రానున్న భక్తులందరికీ త్రాగునీరు గానీ, విద్యుత్, తర్వాత చలో పందిళ్లు, వైద్య సౌకర్యము, ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఆర్టీసీ వాళ్ళతోటి కూడా సమన్వయం చేసుకుని ఈ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి చర్యలు చేపట్టడం జరుగుతుంది. భక్తులందరూ ఈ కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకొని తరించాలని కోరుకుంటారు. భక్తజనం రాకతో మేడారంలో దుకాణాలు కలకలలాడుతున్నాయి. అమ్మవారికి సమర్పించే బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటోంది.